సో అంటే స్టార్స్ తో వర్క్ చేయాలని ప్రతి డైరెక్టర్ ఉంటది. ఎంతవరకు మీ ట్రయల్స్ సరిగ్గా ఇన్ని ఏళ్ళల్లో అంటే మీరు చేశారు సరిగ్గా ప్రూఫ్ఫుల్ అవ్వలే. అంటే నాకు యాక్చువల్గా మిస్టర్ నోకే తర్వాత నా దగ్గర ఒక కథ ఉండండి సోషల్ అవేర్నెస్ మీద, ఒక బ్యూటిఫుల్ కథ. నాకు శంకర్ గారు అని చాలా ఇష్టం, అండ్ ఆయన స్టైల్లోనే ఒక కథ చేసుకున్నా చాలా ఇష్టం, అది ఇప్పటికైనా చేస్తాను అదే కథ. అది నాకు పరచూరి వెంకటేశ్వర గారు రామ్ చరణ్ గారి కోసమని చరణ్ గారికి పంపించారు. అండ్ కథ వినగానే చాలా బాగుంది ఇది మనం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారు. ఈయన ఎవడో షూటింగ్లో ఉన్నట్టున్నారు, వైజాగ్ పంపారు. ఈయన రామ్ చరణ్ గారు కూడా సూపర్గా ఉంది అని వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ అని. బట్ అన్ఫార్చునేట్లీ తెలంగాణ అనౌన్స్ అయింది, మేబీ ఇప్పుడు పొలిటికల్ సినిమాలు కరెక్ట్ కాదేమో అనేది ఆబ్వియస్లీ వస్తుంది కాబట్టి అది అట్లాగే సైడ్ ట్రాక్ అయిపోయింది మెల్లగా. అంటే మేబీ అంటే టైం ఒక్కొక్కసారి ఈ టైంకి, అంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నాడో అది బిజినెస్. సో ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య సినిమా చేయడానికి ఆ సిచ్యువేషన్ ఇది చేయలే. అందరూ విన్నవాళ్ళు అందరూ ఒప్పుకున్నారు చాలా బాగుంది చేద్దామన్నారు, బట్ సిచ్యువేషన్స్ వల్ల అది జరగల. అదే ఇంకా అది కూడా జరిగింది తర్వాత ఏంటంటే కథల మీద ఉన్నాం. డైరెక్టర్కి తెరకెక్కించి రిలీజ్ థియేటర్ తేవడం అనేది ఒక ఇదైతే, ఒక హీరోని ఎలా అయినా ఒప్పించాలి, మన కథ ఆయనకి పాయింట్ ఏంటనేది చెప్పాలి అని ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది బాగా కష్టమని అనిపిస్తుంది. ఏమంటారు 100% సక్సెస్ ఉన్న వాళ్ళకి వేరే ఈజీలీ దిగిన అప్రోచ్ అండ్ నారిటిట్. బట్ ఎవరన్నా కొత్త వాళ్ళు కూడా టఫ్ టాస్క్, అంటే ఇప్పుడు కొంచెం ఎంతో కొంత ఈజీ అయింది. ఎందుకంటే అప్పుడు 10 ఇయర్స్ ముందైతే ఒక హీరోకి కథ చెప్పాలంటే వీడు ఎక్కడెక్కడి నుంచో ట్రయల్స్ మొదలు పెట్టాలి, వాటి డ్రైవర్ దగ్గర నుంచో లేకపోతే ఇంకొకటి దగ్గర నుంచో రకరకాల ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్స్ మొత్తాన్ని యూజ్ చేసి ఒక అపాయింట్మెంట్ తీసుకునేవాడు. ఆ అపాయింట్మెంట్లో ఓకే అవ్వాలి, లేదంటే ఓకే డన్ మళ్ళీ ఇంకొకటి. అట్లా ఉండేది సిచ్యువేషన్, ఇప్పుడు అలా లేదు. బట్ సమ్వాట్ అది కొంతమందికి ఏంటి, చాలామందికి హెల్ప్ఫుల్. అది ఎందుకంటే రీచ్ అవుతున్నారు, ఈజీగా నారేట్ చేస్తున్నారు, బాగుందంటే వెంటనే మెటీరియలైజ్ అవుతున్నాయి, లేదంటే వెంటనే వీళ్ళు మార్చి వేరే ఇంకో చోటకి వెళ్ళటం అట్లా. సూపర్. సో మీరు అన్నట్టు ఒక పొలిటికల్ కదా, ఆంధ్ర తెలంగాణ డివిజన్ మిమ్మల్ని మార్చింది, ఆపింది సీరియస్లీ. పొలిటికల్గా అంటే జనం ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి అదంతా ఓకే, బట్ పర్సనల్గా అంటే ఒక మంచి కథ చెప్దాం అనుకున్నా మిస్ అయిపోయింది అని ఒక బాధ ఉంటుంది అంతే. బట్ ఇప్పుడు కూడా ఆయన ఒక పొలిటికల్ కథతోనే శంకర్ గారి సినిమాలో వస్తుంది, మేబీ మళ్ళీ ఎప్పుడైనా ప్రయత్నాలు చేసే అవకాశం ఉందా? చేస్తా 100% అండి. అది అంటే మేబీ అన్నీ సెట్ అయ్యి ట్రాక్ మీదకి ఎక్కితే 100% ఆ కథ చేస్తాం. ఓకే, చాలా ఇష్టం నాకు అది. సూపర్ సూపర్. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shobhan. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dixit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to IndiaGlitz.